స్టార్ట్ అయ్యి 8 నెలలు అవుతుంది. సో ఈరోజు ఈ నెల 16 సినిమా రిలీజ్ చేయబోతున్నాం. సో అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ సినిమా. నేను లాస్ట్ టైం టీజర్ లాంచ్లో కూడా చెప్పాను, ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చిన్న సినిమా రిలీజ్ అయ్యాక చాలా పెద్ద సినిమా అని. ఆ పెద్ద సినిమా అవ్వడానికి బేసిక్ పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ దిల్రాజ్ గారు. ఫస్ట్ డే మేము వెళ్ళి కథ చెప్పినప్పుడు ఆ రోజు అన్నారు, ఆ రోజు ఒక డేట్ చెప్పారు. సారీ, ఆ డేట్ వర్కౌట్ అవ్వలేదు కానీ సినిమా మాత్రం అంతకంటే డబుల్ వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు ఫర్ ఆల్ ది సపోర్ట్ త్రూ దిస్ 8 మంత్స్. లాస్ట్లో ఆయన ఎడిటింగ్ టేబుల్ మీద సినిమా అంతా ఆయన చూసి ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్, జస్ట్ ఈ థమ్స్అప్ సింబల్ చాలా వాల్యుబుల్. ఆ రోజు ఆయన కళ్ళలో ఎక్స్ప్రెషన్తో పాటు ఈ చెయ్య చాలా బ్రైట్గా కనపడింది. అండ్ ఈ సినిమాకి మా చోటాకే నాయుడు గారు, చోటాకే నాయుడు గారితో వర్క్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. అది ఒక వేరే లీగ్. ఆ లీగ్కి ఈ నేను నా బాయ్ ఫ్రెండ్కి అసలు సంబంధం లేదు. కానీ ఆయనకున్న వెర్సటాలిటీ ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. చోటాకే నాయుడు గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడన్నా ఒక మంచి సీన్ ఇస్తే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, రే ఈ సీన్ ఎక్కడ తీసాడు, లైట్ ముందు జరుపు, లైట్ ముందు జరుపు, ఏసీ రూమ్లో కూర్చొని రాసుకొస్తారు మా కాంపిటీషన్ ఎందుకు, అరే ఆ క్లియర్ కట్ చేయి, అక్కడ క్లియర్ కట్ చేయి. ఆ ప్రతి మాట మాకు ఎంత సపోర్ట్. ఆ మాట ఇంకొక రోజు అనిపించుకోవాలని, ఆ మాట ఇంకొక షార్ట్ కనిపించుకోవాలని, ఆ మాట ఇంకో డైలాగ్ కనిపించుకోవాలని పేపర్ మీద పెన్ను పెట్టిన ప్రతిసారి గుర్తుకొస్తుండేది. థ్యాంక్ యూ సో మచ్ సార్ చోట గారు మాకంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఈ నేను ఈ సినిమాకి కథ అందించాను, దాన్ని తన అద్భుతమైన సామర్థ్యంతో ప్రసన్న ఒక రేంజ్కి తీసుకెళ్లారు. అదంతా అంటే ఒక మాదొక బేస్మెంట్ అనుకుంటే ప్రసన్న బిల్డింగ్ కట్టాడు, దానికి ప్లానింగ్ అంతా రాజుగారు. దానికేమో అద్భుతమైన స్ట్రక్చర్ ఇచ్చింది చోటాకే నాయుడు గారు. ప్రసన్న భయ్య, ఈ సినిమాలో నేను ఇలా కనిపిస్తున్నానంటే బాడీ లాంగ్వేజ్లు అన్నీ మ్యానరిజమ్స్, అంటే ఆయన డైలాగ్ చెప్పే టైంలో మ్యానరిజమ్స్ కూడా చెప్పేవారు. సో అవన్నీ నేను అలవాటు చేసుకొని చెప్పాను. అండ్ కుమారి 21F లో నేను ఒక వేరియేషన్ ఎప్పుడు చేయాలని అనుకునేవాను ఆ సినిమా తర్వాత. ఈ సినిమా అందులో అది చేయడానికి నాకు ఈ సినిమా చాలా హెల్ప్ అయింది. అండ్ భాస్కర్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. ఆయన ఎంత పీస్ఫుల్గా ఉంటారో, అంటే బాగా నవ్వుతూ ఉండేవాళ్ళు, దే ఆర్ లైక్ నేచర్ ఇంకో వేరియేషన్ కూడా ఉంటుంది. అందుకని ఆయనకి ఎప్పుడు చెప్తుంటాను అనమాట, నన్ను విలన్ చేయండి సార్ అని మళ్ళీ ఆయన నెక్స్ట్ సినిమాలో. సో మిగతా విషయాలని ఆడియోలో మాట్లాడతాను, ల్యాగ్ అవ్వకుండా. December 16th రిలీజ్ అవుతుందంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చోటాకే అన్నయ్య గురించి చెప్పాలి, నేను జీనియస్ సినిమా అన్నయ్యతో వర్క్ చేద్దాం అనుకున్నాను, అక్కడ కుదరలేదు. ఈ సినిమాతో నాకు ఆ కోరిక తీరిపోయినట్టే నాకు చాలా హ్యాపీగా ఉంది చోటా అన్నయ్యతో వర్క్ చేయటం. అండ్ భాస్కర్ బండి గారి గురించి చెప్పాలి, డైరెక్టర్ గారి గురించి. చోటా అన్న దగ్గర ఒక 4 ఇయర్స్ వర్క్ చేశారు, అండ్ వివేక్ అన్నయ్య దగ్గర ఒక 7 ఇయర్స్ వర్క్ చేశారు. ఆయన ఏమాత్రం వాళ్ళు తలదించుకోకుండా ఉండేలాగా ఎక్స్ట్రాడినరీగా చేశారు సినిమా. అయితే నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మంచి హిట్ అవుద్దని. అది భాస్కర్ బండి గారు ఈ సినిమా తర్వాత చాలా మంచి లీడ్లోకి వెళ్తారు, ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది అని నేను అందుకని ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసినట్టుగా ఎక్కడ అనిపించదు, అది మటుకు నేను చెప్పగలను. అండ్ నాకు ఈ సినిమాలోకి నేను మెయిన్ ఫస్ట్ రావడానికి కారణం అయితే ప్రసన్ననే, ప్రసన్న నా పేరు సజెస్ట్ చేయటం. అంటే ఈ సినిమా నేను యాక్చువల్ నాకు నేను చేస్తానని కూడా అనుకోలేదు, అనుకోకుండా రావడం. అదే అంటారు ఇండస్ట్రీలో మనం ఏం చేద్దామని అనుకోవటం కాదు, మనకు ఆల్రెడీ ఒకటి రాసి పెట్టుంటుందని. ఈ సినిమా నాకు అది రాసి పెట్టినట్టే. డెఫినెట్గా నాకు మంచి రోల్ ఇది. మా సినిమాని టీజర్ని అండ్ ఫస్ట్ లుక్ని చాలా బాగా సపోర్ట్ చేసి బ్లెస్సింగ్ చేశారు. అండ్ మా సినిమా రేపు 16th రిలీజ్ అవుతుంది ఈ సినిమా, మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. భాస్కర్ సార్కి, సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చోటా సార్ కోసం చెప్పాలి, ఫస్ట్ షూట్కి వెళ్ళినప్పుడు చాలా భయపడిపోయా. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను చేయగలను లేదా నాకు తెలియదు, ఎందుకంటే ఆ యాస్ పట్టుకోలేకపోయా. ఒక 1 వీక్ టైం ఉండే, లక్కీగా నా కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చర్ అయింది. సో అది 2 మంత్స్ పోస్ట్ పోన్ అయింది. గోపి గారికి చెప్పారు, సార్ నా కాలు ఇరిగిపోయింది, ఇంకెవరిని చూసుకోండి సార్ అనేసి. అంటే లేదు నాన్న, మేము ఫిక్స్ అయ్యాం నువ్వే అనేసి. సో ఇంకా 2 మంత్స్ పట్టింది నాకు ఆ యాస్, అది ఆ యాక్సెంట్ పట్టుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళిన తర్వాత చోటా సార్ని చూసి నేను చాలా భయపడ్డాను. సో సార్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు, ఈజ్ అ లెజెండరీ డిఓపి సార్. నేను మీకు బెస్కెట్ వేయడం లేదు, సీరియస్ చెప్తున్నాను సార్. నేను చాలా భయపడిపోయాను. అంటే చోటా సార్ వెరీ షార్ట్ టెంపర్, కరెక్ట్గా ఉండాలి ఇది అది అని. సో భయపడిపోయా సార్. మీరు నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో మీరు ఆ రోజు నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, ఈ రోజుకి మర్చిపోలేను నేను. సో చాలా హ్యాపీ అనిపించింది. సో అందరు అనిపించింది అలాగే లేదు, మనం కరెక్ట్గా ఉంటే సార్ ఏమనరు అనేసి. ఇంకా అప్పటి నుండి ఫిక్స్ అయ్యా.
టైంకి వెళ్ళిపోతా, అన్ని సినిమాల్లో టైంకే వెళ్తున్నాను, ఈ టీమ్ ఈ సినిమాలో కూడా ఫిక్స్ అయ్యా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ టు హోల్ టీమ్. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఫస్ట్ మా గురుగారు వినయ్ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నేను డైరెక్ట్ అవడానికి అన్నీ చేసి పెట్టింది ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నాకు రెండో గురుగారు చోట గారు ఈ కథ చెప్పినాడు, ఇన్ని కథ నచ్చి చేస్తానన్నారు, దానికి చాలా థ్యాంక్స్, చాలా రుణపడి ఉన్నాను ఆయనకి. తర్వాత గోపి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు చేశారు ఆయన, ఆయనకు కూడా చాలా రుణపడి ఉంటాను. ఈ సినిమా పనిచేసిన ప్రసన్న గారికి, సాయికృష్ణ గారికి, ఆర్ట్ డైరెక్టర్ విట్ల గారికి, ఎడిటర్ చోటక ప్రసాద్ గారు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ చాలా బాగా మంచి టీం వర్క్ చేసుకుని మంచి ప్రాజెక్ట్ చేసాం. మంచిది అనుకుని తీసుకెళ్ళి దిల్రాజ్ గారు చూపిస్తే దాన్ని ఆయన చూసి ఇంకా చాలా మంచిది, ఒక బొమ్మరి లాంటి సినిమా చేశారు మీరు అని మెచ్చుకుని ఆయన ఇంకా దీని ఒక స్టెప్ పైకి ఎక్కిచ్చారు. ఆయనకు కూడా చాలా రుణపడి ఉంటాం, ఫస్ట్ సినిమానే కొంచెం పెద్ద సినిమాగా చేసినందుకు. వచ్చిన అందరికీ థ్యాంక్స్. మళ్ళా ఇంకొక కొత్త బంగారు లోకం లాంటి ఒక మంచి కథ నా చేత చేయించారు, చాలా థ్యాంక్స్ గోపి. కథ అన్నీ మా భాస్కర్ నా దగ్గర పనిచేసాడు. భాస్కర్ చేసే సినిమా మా వినయ్ దగ్గర ఒక 7 ఇయర్స్, నా దగ్గర 3-4 ఇయర్స్ చేశాడు. భాస్కర్ వినయ్ లాంటి సినిమా ఏదో ప్లాన్ చేసుకుని వస్తాడు నా దగ్గరికి అనుకుంటే, ఒక క్యూట్ ఇలాంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథ, అంటే దిల్రాజ్ గారి బ్యానర్లో వస్తుంటాయి కదా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి, చిన్న భయపడ్డా ఎలా ట్రీట్ చేస్తాడు భాస్కర్ అని. టిల్ టుడే ఏ వెరీ కాన్ఫిడెంట్, ప్రతి సీను ప్రతి షాట్ వెరీ కాన్ఫిడెంట్గా. భాస్కర్ ఇది పర్వాలేదా? పర్వాలేదు సార్. భాస్కర్ ఓకేనా, 1 మోర్ కావాలా? సరిపోదు సార్, ఇది అంత వాడనండి, అక్కడితో ఆపేస్తాను. నాకు తెలుసు కానీ తను టెస్ట్ చేస్తా ఉన్నాను. సేమ్ వినయ్లాగా, వినయ్ కూడా ఎక్కడ వేస్టేజ్ ఉండదు భాస్కర్. అందుకే దీన్ని చాలా కంఫర్టబుల్గా చేసాం. ఇది నాకంటే గోపి గారు చెప్తే బెటర్ ఏమో ఎంత కంఫర్ట్గా ఈ సినిమా జరిగిందనేది. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను వీళ్ళందరి సంగతి. థ్యాంక్ యూ, ప్లీజ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. సో లాస్ట్ ప్రెస్ మీట్లో ఫస్ట్ లుక్ అవి రిలీజ్ చేసినప్పుడు చెప్పాను సినిమా గురించి. సో మేజర్గా ఇందాక చోట గారు కొత్త బంగారు లోకం గుర్తు చేశారు. కొత్త బంగారు లోకం స్టోరీ లైన్ ఎలాగైతే నాకు నచ్చిందో అప్పుడు అనుకొని దానికి అంత ఫైనల్ చేసి చోట గారి చేతిలోనే పెట్టాను శ్రీకాంత్ అడ్డాల అని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. సో అది ఎంత పేరు కానీ ఆ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ మా ప్రొడక్షన్ హౌస్కి కానీ చాలామంది ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సార్ మీ కొత్త బంగారు లోకము మ్యూజిక్ గురించి డైలాగ్స్ గురించి సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఒక మంచి సినిమా ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్తే అది ఎన్ని ఇయర్స్ అయినా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఆ సినిమా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, కొత్త బంగారు లోకం సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఫస్ట్ వీక్లో చిన్న కాంట్రవర్షియల్ డిస్కషన్ జరిగింది. చాలామంది గుర్తుందో లేదో సోషల్ మీడియాలో కానీ చాలా ప్లేస్లలో, టీనేజ్ లవ్ స్టోరీ, టీనేజ్లో ఇలా లవ్ చేసుకోవాలి ఇలా చెయ్యాలి అని మీరు సినిమాలు చూపిస్తారా అని. ఇదే స్క్రీన్లో సెన్సార్ జరిగింది. నాకు ఇందాక అక్కడ వెళ్ళి కూర్చుంటే గుర్తుకొచ్చింది ఆ మూమెంట్. సెన్సార్ వాళ్ళు కూడా సినిమా అంత అయ్యాక సినిమా బాగుందండి కానీ మీరు ఆ టీనేజ్ స్టోరీది మరి కరెక్ట్ కాదు కదా అంటే, ఒక డైరెక్టర్ నేను వాళ్ళకు 10 మినిట్స్ టోటల్ కథ గురించి చెప్పి క్లైమాక్స్లో ఏం చెప్పామండి అని మొత్తం రౌండప్ చేస్తే అప్పుడు వాళ్ళకు రీచ్ అయింది. సినిమా రిలీజ్ తర్వాత కూడా అలాంటి కాంట్రవర్షియల్ కొత్త బంగారు లోకంకి వచ్చింది కానీ అల్టిమేట్గా సినిమా ప్రేక్షకుల్లోకి మెల్లిగా మెల్లిగా వెళ్ళి ఎంతోమంది ఫ్యామిలీస్ ఎంత అప్రిషియేట్ చేశారంటే ఇప్పటికీ నేను ఎక్కడన్నా కనిపిస్తే ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. అది అల్టిమేట్ రిజల్ట్. అండ్ ఈరోజు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పినట్టు నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఏంటి అంటే, ఒకసారి వినగానే మనకు చిన్న ఏంటి ఇది ఏమన్నా, సో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సంబంధించిన సినిమాన అనే ఫీలింగ్ కలుగుద్ది. కానీ ఈ సినిమాలో నాన్న అనే పాత్ర ఏదైతే ఉందో, ఇందాక మీరు ట్రైలర్ చూశారు, ట్రైలర్లో కూడా అందుకే టోటల్ సినిమా స్టోరీ చెప్పేమన్నాను. వాళ్ళు ట్రైలర్ చేస్తున్నప్పుడు అలా వద్దు, మనం ఈ సినిమాకి ఏదైతే స్టోరీ అనుకుంటున్నామో అది ఆడియన్స్కు ట్రైలర్ ద్వారా అర్థమైపోవాలి. సో మీ ట్రైలర్ మేము 2 నిమిషాల 10-12 సెకండ్స్లోనే సినిమా కథ చెప్పాలని ప్రయత్నం చేశాం. సో ట్రైలర్ చూస్తేనే మీకు సినిమా అర్థమైపోతుంది విచ్ జోనర్ ఆఫ్ ద ఫిలిం. యూత్ ఎలాగైతే థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారో ఈ సినిమాని,
బాయ్ ఫ్రెండ్స్ అన్నగానే అమ్మాయి ఎస్పెషల్లీ ఈ సినిమాలో చేసిన హెబ్బా పటేల్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో నేను నా బాయ్ ఫ్రెండ్స్ అనగానే ఆ ఒక కిక్ ఆడిటోరియానికి రావడానికి యూత్కి, అలాగే ఫ్యామిలీస్ ఎందుకు రావాలనేదే థియేటర్ ట్రైలర్లోనే నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మీదే ఈ సినిమా టోటల్ టేక్ ఆఫ్ కానీ రౌండ్ అప్ కానీ, అంటే ఒక ఫాదర్కి డాటర్కి జరిగే లైఫ్ స్టోరీ ఈ సినిమా. సో 25 సంవత్సరాల ట్రావెల్, అమ్మాయి పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు జరిగే ట్రావెల్లోనే ఉండే ఈ సినిమా. సో యూత్తో పాటు ఫ్యామిలీస్ కూడా చాలా లైక్ చేస్తారు ఈ సినిమాని. ఈజ్ అ గోయింగ్ అనదర్ కొత్త బంగారు లోకం, అంత కాన్ఫిడెంట్ నాకు ఇది. సో ఈ సినిమా చూసిన రోజు హోల్ టీమ్కి నేను అదే చెప్పాను. సో నాకు అనిపించిన కరెక్షన్ చెప్పిన వాళ్ళందరూ బాగా చేసుకున్నారు కాబట్టే సో డే వన్ కథ దగ్గర నుంచి రిలీజ్ వరకు మొత్తం నా సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఈ సినిమా చూసిన తర్వాత టోటల్గా అందుకే రైట్స్ మొత్తం నేనే తీసేసుకున్నాను. అంటే ఒక కొత్త బంగారు లోకంకు ఎలా అయితే ఒక అప్లాజ్ వచ్చిందో, ఎలా అయితే ఒక సినిమా ప్రేక్షకుల్లో సూపర్ హిట్ అయిందో, మళ్ళీ నేను నా నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్తో రిపీట్ కాబోతుంది. సో దిస్ మంత్ 16th నా మాటలు ప్రూవ్ అవుతాయని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మంత్ 16th December 16th రిలీజ్ చేస్తున్నాం. ఐఎమ్ అబౌట్ ఇస్ అ కాన్ఫిడెంట్ అగైన్ రిపీట్ కొత్త బంగారు లోకం. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 16th సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.